100 సోల్జర్స్ సంస్థ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు ఆశ. ఈరోజు మన 100 సోల్జర్స్ సంస్థలో వేల మంది భాగస్వామ్యం అయ్యి అనేక మంది ఒక మంచి వాతావరణంలో ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ మంచి వాతావరణాన్ని విష వాతావరణం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వారిలో వైసీపీ వాళ్ళు, అదర్ పార్టీస్, మన వాళ్ళు, ఓవరాల్గా అందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మన సంస్థ గురించి నెగిటివ్గా పోస్టింగ్స్ పెడుతున్నారు. అలాగే అక్కడితోనే ఆగకుండా 100 సోల్జర్స్ సంస్థలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకి కాల్స్ చేసి సంస్థ గురించి చెడుగా చెప్తున్నారు. సంస్థ సభ్యులు గమనించాలి, మన సంస్థ యొక్క సిద్ధాంతం ఏంటంటే మూడో వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. కానీ ఎంత ధైర్యం లేకపోతే పలాన వ్యక్తి మనకి కాల్ చేసి సంస్థ గురించి చెడుగా చెప్తారు. ఆలోచించాలి, ఏది నిజం ఏది అబద్ధం ఆలోచించగల శక్తి సామర్థ్యం మనలో ఉండాలి. ఒక చెడు మాటలకు కానీ చెప్పుడు మాటలకు కానీ మనం ప్రభావితం అవుతున్నామంటే మనల్ని మనం తగ్గించుకుంటున్నట్టే లెక్క. చెప్పండి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పండి, చాలా బలంగా చెప్పండి సమాధానం. డైరెక్ట్గా చెప్పాలంటే చెప్పుతో కొట్టినట్టు ఉండాలి వాళ్ళకి సమాధానం. ప్రతి ఒక్క సభ్యుడు గమనించాలి, మీకు ఏవైతే కాల్స్ వస్తున్నాయో వాటిని తిప్పికొట్టండి. ఇంకా మాటి మాటికి ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తుంటే కనుక మన 100 సోల్జర్స్ సంస్థ పిఆర్ఓ నరేంద్ర గారికి కాల్ చేసి చెప్పండి. ఆయన నెంబర్ వచ్చేసి 6301860717. ఈ నెంబర్ కాల్ చేసి చెప్పండి. మరి ముఖ్యంగా ఏంటంటే సంస్థలోనే ఉంటూ ఒక విష వాతావరణం క్రియేట్ చేసి విష ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను మాత్రం ఉపేక్షించేదే లేదు. చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటుంది సంస్థ. వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటిని మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదు, మళ్ళీ చెప్తున్నాం. సో సంస్థ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నామండి, మంచి అనేది చాలా నెమ్మదిగానే వెళ్తుంది, చెడు అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది. అర్థం చేసుకోవాలి. సంస్థలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి. మన వరకు మనం ఏం పని చేయగలం, మన స్థాయిలో, మన పరిధిలో 100 సోల్జర్స్ సంస్థ ద్వారా జనసేన పార్టీకి ఏం పని చేయగలం అది మాత్రమే ఆలోచిద్దాము. ఆ పని మీద ముందుకు వెళ్దాము. అందరూ ఆలోచించి భాగస్వామ్యం అవ్వండి 100 సోల్జర్స్ సంస్థలో. అలాగే ఎవరైతే జనసేన పార్టీకి డైరెక్ట్గా పనిచేయలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి, అలాగే పార్టీకి పనిచేయాలని ఉంటుంది కానీ ఎలా పనిచేయాలో తెలీదు అలాంటి వారికి, అలాగే ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ కష్టం అనేది సరైన దారిలో వెళ్లకుండా వృధా అయిపోతూ ఉంటుంది, అలాంటి వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ 100 సోల్జర్స్ సంస్థ. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మన జనసేన పార్టీకి ఒక వారధి లాంటిది 100 సోల్జర్స్ సంస్థ. ఆలోచించండి, ఆలోచించి భాగస్వామ్యం అవ్వండి సంస్థ సభ్యులు. అలాగే ఎవరైతే జనసైనికులు ఇంకా ఉన్నారో ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. అందరం కలిసి పనిచేద్దాము, జనసేనుల ఆశయ సాధనలకై కృషి చేద్దాం. అందరం సమాజంలో మార్పు కోసం బలంగా పనిచేద్దాం. జై జనసేన, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.